ఈయన వెనకాలేం తిరుగుతారు వాళ్ళు. కాబట్టి అది యువకాలం అని పెట్టడం వల్ల ఒక సమస్య వచ్చింది. అది లేకపోతే కనుక జనాలు గ్యాదర్ చేయడం పెద్ద కష్టం కాదు. డబ్బులు ఇస్తే అందరినీ ఇచ్చేయమంటే తల 500 ఇస్తే వచ్చేస్తారు. 500 రూపాయలు ఫుడ్ బిర్యానీ మందు ఇస్తానంటే వస్తారు. కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు ఉండేది. ఇటువంటి పేర్లు పెట్టే విషయంలో ఆయన సీఎం ఉన్నప్పుడు కదా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని, వెల్కమ్ ఇలా, థ్యాంక్ యూ సీఎం సార్, ఇటువంటి మంచి మంచి. కానీ ఇప్పుడు ఈ ఆ పాదయాత్రలు కూడా ఇంతకుముందు చూసుకుంటే ప్రజా సంకల్ప యాత్ర, ప్రజా చైతన్య యాత్ర, ప్రజా భరోసా యాత్ర ఇలా ఉండే. ఈయన సడన్ గా యువగలం అని పేరు పెట్టి అతిపెద్ద రాంగ్ స్టెప్ వేశారా? ఏం లేదు, ఉద్దేశం మంచిదే. బేసిక్ గా ఏంటంటే యూత్, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే యూత్ పార్టీ. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు యువక యువత యువకులు ఎక్కువ ఉండారు వాళ్ళకి. ఈవెన్ అప్పుడే ఈ ఇదే గోరంట బుచ్చి చౌదరి కుర్రోడప్పుడు, అదే గాలిముద్దు కృష్ణనాయుడు కుర్రోడప్పుడు. కాబట్టి అప్పుడు యూత్ పార్టీ అది. తర్వాతకు వచ్చేటప్పటికి చంద్రబాబు చేతిలోకి వచ్చాక యువతరాన్ని ప్రోత్సహించింది చాలా తక్కువ. ఇప్పుడు జగన్ వచ్చాక నిన్న దాదాపుగా 30-40 మంది నాన్న కొత్త వాళ్ళని పెట్టాడు కదా, యువకుల్ని యువతల్ని తీసుకొచ్చాడు కదా. అది అప్పుడు జరగల. చంద్రబాబు వచ్చాక ధనవంతులైనటువంటి వాళ్ళు, కాంట్రాక్టర్లు, లేకపోతే పారిశ్రామికవేత్తలు, లేదంటే గనక ఈ రిటైర్ అయిన మన ఆయన పేరు సిబిఐ డైరెక్టర్ విజయ రామారావులు, ఇట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ చేరిపోయారు. వీళ్లే లీడర్షిప్ అయ్యారు తప్పించి కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్రహ్మం ఉన్నాడు, ఎందుకు ఆయనకి ఇవ్వలేదు? లేదు, అప్పుడు ఆ నరస ఏదో ఉంటాడు చూడండి పాపం, తెలంగాణలో బాగా క్లాస్ లో మాట్లాడుతున్నాడు, అతనికి ఇవ్వలేదు కదా. సంథింగ్ యాదవ్ ఏదో ఉంటది అతనికి, అంతే మంచి ప్రాసలతో మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రం తట్టుకోగలిగాడు, అంటే డబ్బు కూడా ఉంది కాబట్టి. రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి అన్న ఉండటం, ఇది రేవంత్ రెడ్డి ఒక్కడు.